బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని, ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు పట్ల ఏదైతుందో, నువ్వు ప్రజానికి మభ్యపెట్ట ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో, గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు. ఇకనైనా జ్ఞానోదయం కా, ఇకనైనా జ్ఞానోదయం కా. ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్గా మాస్క్ ఇప్పటికైనా. గతంలో ఏం నువ్వు ఏదైతుందో అయిపోయింది తెలంగాణ, నేదో దేశానికి ఎగబాకుతా అని చెప్పని, ఇక్కడ కొడుకు పట్టం కడతా అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతానని చెప్పి ఆశపడ్డావో, ఈయన రివర్స్ గేర్ వేయిగా, రివర్స్ గేర్ వేసి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ కదా అట్లత్రమే డిపాజిట్ దొరుకుతాయని చెప్పి అంటున్నా. థ్యాంక్ యూ. నో నో, తగ్గించాలనే ఆలోచన ఎవరు ఎప్పుడు వ్యక్తం చేయలేదు, నెంబర్ వన్. నో 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 సార్, నో. దయచేసి వీళ్ళ జిల్లాల కూర్పులు ఏదైతుందో, కొన్ని జిల్లాలలో వీళ్ళ కొన్ని ప్రాంతాల కలయిక విడదీయటం అనేది అక్కడ సహేతుకంగా లేదు, వాటిని సరిచేయాలని ఒక భావన. జిల్లాను తగ్గించాలి లేకుంటే ఏదైతుందో కుదించాలి అంటే ఒక భావన ఇక్కడ వ్యక్తం చేయబడటం లేదు. కేవలం టీఆర్ఎస్ ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక అనుమానాలు రేకెత్తింపు చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి ఒక భావన ఎవరు వ్యక్తం చేయలేదు. మీకు మీకు దయచేసి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారే ముఖ్య జిల్లాలు తగ్గిస్తాని, ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జిల్లాల కూర్పును సమీక్షిస్తానడు అని ఉంటాడు, నేను పత్రికలు గమనించిన. అది కూడా ఐ డోంట్ నో వెదర్ ఆయన అన్నరాని లేదని చెప్పాను. మీరే రాస్తారు ఏదో ఒకటి, మీరే రాస్తారు ఏదో ఒకటి, రాసి ఏదైతుందో జిల్లాలు తగ్గిస్తున్నవాడ కదా, ఊరి అన్నది పెట్టిన జిల్లాలు తగ్గిస్తున్నవాడ కదా, జిల్లాల కూర్పు దానికి దీన్ని లింక్ చేయలేమన్నా. ఇప్పుడు డీలిమిటేషన్ పార్లమెంటరీ కమిటీస్ గురించి దీనికి లింక్ నన్ను దర్శి ప్రేమైంది అనంటే కొన్ని కొన్ని ఏదైతుందో జిల్లాల అవసరం లేదని వాళ్ళు ఏదైతుందో మీకు కమిటీ పరిశీలించే అంశాలను ఇంకా పొందుపరచలేదు. నెంబర్ వన్, కమిటీ పరిశీలించే అంశాలు పొందుపరచలేదు. నాకు తెలిసినంత వరకు ఏదైతుందో కొన్ని జిల్లాల కూర్పు లోపల ఈ ప్రాంతంను ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్కు ఇది లబ్ధి అనుకూర్చుని చెప్పి తీసి పక్క జిల్లాలో పెట్టిండు. అటువంటి సరి చేయడానికి వరకు ఇవన్నీ అన్నట్టు, అటువంటి సరి చేయడానికి అటువంటి ఇవన్నీ అన్నట్టు అటువంటి ఆలోచన ఉండి ఉంటే అని మరి అంత దళితులు బలహీన వర్గాలే కానీ ఓట్లు వేసిన వాళ్ళు అందరూ సమాజంలో ఎవరికి ఎవరు తీర్చ పెరిగింది? దళితులకు ఈర్ష పెరిగిందా, బలహీన వర్గాలకు ఈర్ష పెరిగిందా, అల్పసంఖ్యక వర్గాలకు ఈర్ష పెరిగిందా, ఎందుకు పెరిగింది? నువ్వు ఏదైతుందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ